సారీ చెప్పాలి. ఐఎమ్ రియలీ 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 సారీ 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 అను. నీ గురించి నేను తెలియకుండా మాట్లాడాను ఒక 4 ఇయర్స్ బ్యాక్. నువ్వేంటో తెలియక ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. చాలా 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 క్లోజ్ అయిపోయాము, చాలా అంటే చాలా క్లోజ్ అయిపోయాము. ఎలా చెప్పాలో నాకు తెలీదు. చాలా సపోర్ట్ చేసింది తను, చాలా సపోర్ట్ చేసింది నాకే కాదు చాలామందికి. నాకు తను ఏంటో తెలీదు అప్పుడు. చాలామంది కూడా ఇలానే ఇప్పటికీ ఉన్నారు, అంటే తెలియకుండా మాట్లాడేస్తారు. నాదే మిస్టేక్ అది. ఎప్పటికీ 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 చెప్తున్నా నేను అనసూయకి నిజంగా. సో ఈరోజు నేను లైఫ్కి రావడానికి ఒక రీజన్ ఉంది 100%. నా లైఫ్లో నేను చేసిన మిస్టేక్ అంటే ఎలా చెప్పాలో తెలీదు. నేను చాలా ఎప్పుడు చాలా నాకు తెలియకుండా నేను మాట్లాడేశాను, అక్కడ ఏదేదో చెప్పారు ఇలా మాట్లాడేశాను అని నేను చాలా 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 ఫీల్ అయ్యాను. సో ఆ రోజు నేను రంగస్థలం అనే ఒక షోలో నేను ఎంటర్ అయినప్పుడు తను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మేకప్ అని, కానీ తను అయితే ఏ లేదు లేదురా ఏం కాదు నీకు తెలియక మాట్లాడేశావు కదా, నెక్స్ట్ టైం ఇప్పుడు ఇలా రిపీట్ చేయొద్దు అని తను నాకు ఒక స్వీట్ ఇచ్చింది ఆ రోజు. సో ఓకే నాకు తెలియకుండా నేను మాట్లాడేశాను, అక్కడ ఏదేదో చెప్పారు ఇలా మాట్లాడేశాను అని నేను చాలా 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 ఫీల్ అయ్యాను. సో ఆ రోజు నేను రంగస్థలం అనే ఒక షోలో నేను ఎంటర్ అయినప్పుడు తను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మేకప్ తెలియకుండా మాట్లాడేశాను, నేను చాలా ఫీల్ అవుతున్నాను ఆ విషయంలో అని కూడా నేను అనుకి చెప్పడం జరిగింది. నిజంగా తన ప్లేస్లో నేనుంటే చాలా సీరియస్ తీసుకుంటాను ఈ విషయాన్ని. నా గురించి నీకేం తెలుసు అని మాట్లాడు ఎంత ఫీల్ అవుతో చెప్తున్నాను అనుకోవచ్చు. ఈ విషయంలో మాత్రం నాదే మిస్టేక్, 100% నాదే మిస్టేక్. ఇలాంటి అమ్మాయి అంటే చాలామంది చాలా విధాలుగా అనుకుంటారు, కానీ హాయ్ లవ్, సో సారీ సడన్గా నేను లైవ్కి వచ్చేసాను నవ్ అని. కానీ తను అయితే ఏ లేదు లేదురా ఏం కాదు నీకు తెలియక మాట్లాడేశావు కదా, నెక్స్ట్ టైం ఇప్పుడు ఇలా రిపీట్ చేయొద్దు అని తను నాకు ఒక స్వీట్ ఇచ్చింది ఆ రోజు. సో ఓకే తను చాలా అసలు ఎలా అంటే ఒక యాటిట్యూడ్ ఉండదు, ఒక అంటే ఏ ఇలా అలా అని అసలు ఏముండదు. ఎవరైనా ఏ డార్లింగ్ అది ఇది అని చెప్పి చాలా ఫ్రెండ్లీగా దగ్గర తీసుకొని చాలా 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 ఇంకొంత తను మేకప్ రూమ్లో ఉంది. నేను చెప్పాను నేను అనుతో ఒక్క 10 మినిట్స్ మాట్లాడాలి అని. తను ఇమీడియట్గా వెంటనే ఏ రమ్మను వర్ష నీ రమ్మను అని. నేను వెంటనే తన మేకప్ రూమ్కి వెళ్ళి ఐఎమ్ రియల్లీ సారీ అను. నచ్చిందంటే తను చాలా 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 ఎంకరేజ్ చేసింది. అంటే ఇప్పుడు ఈ వీడియోని పెట్టి వైరల్ చేస్తున్నారని నేను ఈ విషయం చెప్పట్లేదు. ఆ షోలో తను నేను అంత తను మేకప్ రూమ్లో ఉంది. నేను చెప్పాను నేను అనుతో ఒక్క 10 మినిట్స్ మాట్లాడాలి అని. తను ఇమీడియట్గా వెంటనే ఏ రమ్మను వర్ష నీ రమ్మను అని. నేను వెంటనే తన మేకప్ రూమ్కి వెళ్ళి ఐఎమ్ రియల్లీ సారీ అను. చాలా చాలా ఫీల్ అయ్యే ఒక సిచ్యువేషన్ ఎలా అయిపోయింది అంటే అది చాలా అంటే చాలామంది ఇది చేసిన తర్వాత నేను అయ్యో తెలియకుండా ఎందుకు ఇలా చేశాను అని చాలా ఫీల్ అవుతూ ఉంటాం. తెలియకుండా మాట్లాడేశాను నేను చాలా ఫీల్ అవుతున్నాను ఆ విషయంలో అని కూడా నేను అనుకి చెప్పడం జరిగింది. నిజంగా తన ప్లేస్లో నేనుంటే చాలా సీరియస్ తీసుకుంటాను ఈ విషయాన్ని. నా గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతూ చేయొద్దు, అది వైరల్ అవుతుంది. నేను ఆ విషయంలో 100% ఫీల్ అవుతున్నాను. ఆ వీడియోని ఎవరు యాక్సెప్ట్ చేయొద్దు. తన విషయంలో నేను మిస్టేక్ చేశాను, నా లైఫ్లో సారీ అను. ఫస్ట్ టైం నేను నాకు లేదు. సో అందరూ చెప్పారు ఆ రోజు ఇలా 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 అని చెప్పారు, కానీ అది ఎవరు యూట్యూబ్లో పెట్టలేదు. ఓన్లీ నేను చెప్పింది యూట్యూబ్లో పెట్టారు. అది అనసూయ ఒక బాబు మొబైల్ పోగొట్టింది అంటే ఏదో జరిగిన సిచ్యువేషన్. అను గురించి తెలిసిన పర్సన్స్ ఎవరు కూడా తను అసలు ఇంత కదా ఇంత కూడా తనలో మిస్టేక్ చెప్పలేరు. ఎందుకంటే తను చాలా చాలా హార్ట్ఫుల్ గర్ల్, చాలా జెన్యున్ గర్ల్. తను అయితే
ఏ లేదు లేదురా, ఏం కాదు, నీకు తెలియక మాట్లాడేశావు కదా, నెక్స్ట్ టైం ఇప్పుడు ఇలా రిపీట్ చేయొద్దు అని తను నాకు ఒక స్వీట్ ఇచ్చింది ఆ రోజు. ఇట్స్ ఓకే, పర్లేదు, నెక్స్ట్ టైం ఇప్పుడు ఇలా రిపీట్ చేయకొని తను నన్ను ఒక్క మాట కూడా అనలేదు. ఎలా చెప్పాలి అంటే ఆ సిచ్యువేషన్ తర్వాత ఆ షోలో ఇంత నా మీద ఇంత కూడా తనకి నెగిటివ్ లేకుండా నన్ను ఎంత ఎంకరేజ్ చేయాలి, కొంచెం జాగ్రత్తగా ఉండు, ఇలా చేయి, అలా చేయి, ఇలా చేస్తే బాగుంటుంది అని తను నాకు ఎప్పుడు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంది. తన విషయంలో నేను మిస్టేక్ చేశాను, ఐఎమ్ రియల్లీ సారీ అను, ప్లీజ్ దయచేసి ఆ వీడియోని ఎవ్వరూ ఆ ఫీల్ అయ్యి, అంటే నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఎవరికైనా సారీ చెప్పాలంటే అది ఓన్లీ అనసూయకి మాత్రమే నేను సారీ చెప్పాలి. ఎందుకంటే ఒక 4 ఇయర్స్ బ్యాక్ జరిగింది ఒక సిచ్యువేషన్, నేను షూట్లో ఉండగా